రాబోయే శాసన మండలి ఎన్నికల్లో అంటే పట్టభద్రులకు సంబంధించి ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో అందులో శాసన మండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయబోతున్నాం. ముఖ్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యార్థులు నీటిలో యువత ఉద్యోగుల సమస్యలకు అన్నింటికీ పరిష్కారాలు లభించబడతామని చెప్పి భావించిందో ఇవాళ ఆ వర్గాలే నిరాశ నిరాసక్తులకు లోటు కావడం నిజంగా దురదృష్టకరం. ముఖ్యంగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పాల్పంచుకోబోతున్నటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యాలయాల్లో ప్రైవేట్ సంస్థలు పనిచేసినటువంటి యువత పోటీల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి వారి అంశాలకు సంబంధించి శాసన మండలిలో ప్రస్తావించేది వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా మరి ఒక సమర్థవంతమైనటువంటి ఒక నాయకత్వాన్ని ఎంచుకుంటారు అనేటువంటి ఒక భావనతోని ఇవాళ గత 4 దశాబ్దాల ప్రజా జీవితంలో అనేక సమస్యలపై ప్రత్యక్షంగా పరోక్షంగా శాసనసభలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ పోరాటం చేసినటువంటి విషయం సమాజానికి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తప్పకుండా పట్టభద్రులు ఆదరించి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా శాసన మండలిలో ప్రజా గొంతుక వినిపించడానికి అవకాశం కల్పిస్తారని చెప్పని లక్ష్మణరావు